కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు నేటికి 6 ఏండ్లు. సుమారు 100కు పైచిలుకు భక్తులు కొండగట్టు అంజన్నను దర్శించుకుని తిరుగు ప్రయాణం కాగా, గుట్టపై నుండి కిందకు వస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో 67 మంది మృతి చెందగా ఎంతోమంది క్షతగాత్రులుగా మారారు. ప్రమాదం జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై అప్పటి ప్రతిపక్షాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ స్పందించిన దాఖలాలు లేవు. దీంతో 6 ఏండ్ల నుండి బాధితులు న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల కన్నీటి వ్యధపై మైత్రి ఛానల్ స్పెషల్ స్టోరీ. కొండగట్టు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా నేటికి 6 ఏండ్లు. ఈ ప్రమాదంలోని ప్రయాణికుల హాహాకారాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను నేటికీ కలవరపెడుతూనే ఉన్నాయి. అయితే ప్రమాదానికి కారణమైన ఘాట్ రోడ్డు వద్ద అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రం అనే విమర్శలు లేకపోలేదు. ఘాట్ రోడ్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదం అనంతరం ఘాట్ రోడ్ను మూసివేశారు. ఆ మార్గం గుండా వాహనాల రాకపోకలను నిషేధించారు. ఘాట్ రోడ్డుకు కొంతమేరకు మరమ్మతులు చేపట్టారు. కొన్ని చోట్ల రక్షణ గోడల నిర్మాణం, స్పీకర్ల మరమ్మతులు మాత్రమే చేపట్టారు. గతంలోనూ ఈ ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 150 మందికి పైగానే భక్తులు మృతి చెందగా వందలాది మంది గాయపడినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే 2 ఏండ్ల క్రితం షరతులతో కూడిన వాహనాల రాకపోకలకు అనుమతించిన అధికారులు ఆ తర్వాత పర్యవేక్షణను గాలికి వదిలేశారని విమర్శలు ఉన్నాయి. మృతుల కుటుంబాల్లో సుమారు 60 మందికి పైగా కొడిమ్యాల మండలానికి చెందిన వారి ఉండగా, తమకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పాటు ఆర్టీసీ 10 లక్షలు అందించి చేతులు దులుపుకుందని వారు వాపోతున్నారు. క్షతగాత్రులుగా మారిన ఎంతో మంది నేటికి మంచానికే పరిమితం కాగా, బాధితులు కనీసం పెన్షన్కు కూడా నోచుకోకపోవడం అత్యంత బాధాకరం. కొండగట్టు ప్రమాద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ నేటి వరకు ఆ దిశగా సరైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా స్పందించి తమ కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.